ఏడైతే మొట్టమొదటిసారి పేపర్ లీకేజ్ అయిన తర్వాత రెండోసారి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఏదైతే సంబంధించిన నిరుద్యోగులకు నమ్మకం కల్పించే విధంగా ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశాము దాన్ని పట్టించుకోకుండా ఏదైతే నోటిఫికేషన్ లో ఏదైతే సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పని ట్రాన్స్పరెన్సీ విధానంతో ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తామని చెప్పని టీఎస్పీఎస్సీ చెప్పి ఏదైతే నిర్వహించిన ఎగ్జామ్ లో ఏదైతే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకుండా దానితో పాటు ఓఎంఆర్ సీట్ల అవకతవకలు జరిగి ఏదైతే మొదట అపియర్ అయిన స్టూడెంట్స్ సంఖ్య వారం రోజుల తర్వాత 258 మంది అడిషనల్ గా అపియర్ అయినారని చెప్పని జోడించడం వల్ల ఏదైతే ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు నమ్మకాన్ని కోల్పోయి ఏదైతే మళ్ళీ అవకతవకలు జరిగినాయని చెప్పని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ యొక్క ఆస్పిరెంట్స్ కి మద్దతుగా ఎన్ఎస్ఐ పక్షాన కాంగ్రెస్ పార్టీ లీగల్ సీనియర్ డిజిగ్నేటెడ్ అడ్వకేట్ గిరిధర్ రావు గారి ఆధ్వర్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏదైతే సంబంధించిన ఆధారాలన్నీ కూడా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. న్యాయస్థానం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏదైతే హేమలత వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు మధ్యలో ఏదైతే జరిగిన గతంలో జరిగిన ఏదైతే సంబంధించిన తీర్పుని ఆధారంగా చేసుకొని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయో ఒక్కసారి నోటిఫికేషన్లో ఏవైతే మెన్షన్ చేసిన విధానాలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా అమలు చేయకపోతే ఆ యొక్క నోటిఫికేషన్ని ఆ యొక్క ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పి ఒక జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ని కూడా హైకోర్టు రద్దు చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యము టీఎస్పీఎస్సీ యొక్క శాతగాని తనం వల్లనే రెండోసారి గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దయింది. నిజంగా టీఎస్పీఎస్సీకి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిసారి నిర్వహించిన ఏదైతే గ్రూప్ వన్ బయోమెట్రిక్ విధానాన్ని రెండోసారి మీరు ఎందుకు అమలు చేయలేదు? నిజంగా మీరు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి ఉంటే ఈ యొక్క 258 మంది సంఖ్య అనేది అక్యురేట్గా మొదటి రోజే వస్తుండే. ముందుగా ఏదైతే సభ్యులకి ఇప్పటికే నమ్మకాన్ని కోల్పోయి గతంలో ఎగ్జామ్కి అపేర్ అయిన స్టూడెంట్స్ కంటే 10% మంది తక్కువ మంది స్టూడెంట్స్ ఈ యొక్క ఎగ్జామ్కి అపేర్ అయినరు. ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తెలుసుకొని ఏదైతే మీ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 100,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి రేపు పొద్దున నిర్వహించే ఎగ్జామ్లనన్న ట్రాన్స్పరెన్సీ విధానంతో నిర్వహించాలని చెప్పి ఎన్ఎస్ఓ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికన్నా ఏదైతే మేము కోర్టులో దాఖలు చేసిన గతంలో ఈ యొక్క టీఎస్పీఎస్సీ సభ్యులను కూడా కఠినంగా శిక్షించే విధంగా ఈ యొక్క కేసును కూడా స్వయాన సిబిఐకి అప్పగించి ఈ యొక్క నిరుద్యోగులకి తెలంగాణ ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఎన్ఎస్ఓ పక్షాన డిమాండ్ చేస్తాము. మీరు పట్టించుకోకపోతే మా యొక్క డిమాండ్కి స్పందించకపోతే రేపు పొద్దున టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన నిరుద్యోగులతో కలిసి మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా హెచ్చరిస్తున్నాము. క్వాలిఫై అయిన ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మీరు ఆలోచించాల్సిన అంశం ఒకటి ఉంది. మేము ఎగ్జామ్ మంచిగా రాసినాము అన్నా మేము క్వాలిఫై అయి మాకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు భావించవచ్చు. కానీ వీళ్ళు లోపాయిక ఒప్పందాలు పెట్టుకొని గతంలో ఎవరికైతే పేపర్ నమ్ముకుర్రో మళ్ళీ వాళ్ళకే ఉద్యోగం వచ్చే విధంగా 258 మందిని ఎగ్జామ్ రాసిన ఒక 24 గంటల తర్వాత యాడ్ చేశారు. అంటే అర్హులైన విద్యార్థులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలని ఏ కళతోటి కాంక్షతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ కళల్ని కాంక్షల్ని నెరవేర్చాలని అర్హులైన నిరుద్యోగికి ఉద్యోగాలు రావాలని చెప్పని మొట్టమొదటి రోజుకెళ్ళి మేము పోరాటం చేస్తున్నాము. 3 నెలల తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి అర్హులైన నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఒక నమ్మకాన్ని కల్పిస్తూ టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదం వల్ల మీరు నష్టపోయారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క నిరుద్యోగికి 100,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పని వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తున్నాము. టీఎస్పీఎస్సీ ఒక్కసారి తప్పు చేసినప్పుడు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మన్ కానీ సభ్యులు కానీ ఎగ్జామ్ని సరైన విధానంలో కండక్ట్ చేయాలని ఒక చిత్తశుద్ధి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా వాళ్ళని డైరెక్ట్ చేయాలి, వాళ్ళని ఆదేశించాలి. కానీ నిర్లక్ష్యంగా కేవలం తూతూ మంత్రంగా ఎన్నికల సమయంలో ఏదో నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నామనే ఒక ప్రయత్నము వీళ్ళు చేశారు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ట్రాన్స్పరెన్సీ విధానంతో ఎగ్జామ్ కండక్ట్ చేసింటే ఈరోజు ఈ పరిస్థితే వచ్చేది కాదు. న్యాయస్థానం మరొకసారి మొట్టికాయలు వేసి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసి ఎగ్జామ్ని రద్దు చేసే పరిస్థితి కూడా వచ్చేది కాదు. ఇది నిరుద్యోగులు ఒక బాధ ఆవేదన వాళ్ళకు ఉండే, టీఎస్పీఎస్సీ పైన వాళ్ళు నమ్మకాన్ని కోల్పోయిండే, ఆ యొక్క నమ్మకాన్ని కోల్పోయారు కాబట్టి ఇప్పటికన్నా టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసే ఆందోళన న్యాయపరమైన ఆందోళన, వాళ్ళని న్యాయపరమైన డిమాండ్. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన స్పందించి తెలంగాణలో జరుగుతున్న గందరగోళానికి ఒక దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఈ యొక్క నిరుద్యోగులకి ఒక నమ్మకం కల్పించాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన ఉంది కాబట్టి ఇప్పటికన్నా మీరు స్పందించాలి, వారికి నమ్మకం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము.